చింతమనేని ప్రభాకర్, రోజు రోజుకి నీ ఆగడాలు నీ పిచ్చి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ఏంట్రా, దళితులు నీ మోచేది నీరు తాగేవాళ్ళా? వాళ్ళు వచ్చి నేను అడుక్కోవాలా? అడుక్కుంటే నువ్వు వాళ్ళు చూస్తావా? రాజ్యాధికారాలు, రాజ్యాలు, పదవులు ఇవన్నీ వాళ్ళకు కాదా? అవి నీకు రాసిపెట్టున్నాయా? నీ బాబుగారు రాచిన సొమ్మరాది. రే, మీ ప్రభుత్వం అని చెప్పి నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో, మీరు చేసే ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దళితుల్ని నువ్వు అన్న మాటకి తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే వంగవీటి కుటుంబం ఎప్పుడు కూడా దళితులు కాదు, పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందన్న విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. రే, నీకు ఇవాళ ఈ కౌంటర్ ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు అందు కూడా చెప్పనా? మీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాల్లో నిన్నొకటి బయటపడింది. అదే పిట్ల కోటేశ్వరరావు అన్న రైతుని అతి దారుణంగా మీ పోలీసులతో అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొట్టించి చంపించారు. అది కూడా దాగుతుంది అనుకున్నాం, నిజం ఎప్పుడు దాగదు. నిన్నంతా అక్కడ ఉన్న చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఎంక్వైరీ చేయించి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఇది పూర్తిగా అధికారంగా మీరు వాడుకున్నటువంటి తప్పుడు పనులే, మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనుల్లో ఇది కూడా ఒక భాగమని బయటపడింది. ఈ లోపల నువ్వు ఇక్కడ ఎంత రెచ్చిపోయావో నీ విషయం కూడా బయటకు వచ్చింది. అధికారం అధికారం వెనకాల ఉంది కదా అని బాగా రెచ్చిపోతున్నారు. రేపు ఎన్ని రకాలుగా ఇదే మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఏకచక్రాధిపత్యంగా వచ్చి రేపు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాక మీ బతుకేం వద్దో చూసుకుంటుండ్రు కబడ్డా.